ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రికి ముస్లిం మైనారిటీ నేత యాకూబ్. కబ్రస్తాన్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలను మంజూరు చేయడని స్వాగతిస్తూ మంత్రిలో ముస్లిం మైనారిటీలు సీఎం కేసీఆర్, మంత్రి కోపలేశ్వర్, జెడ్పీ చైర్మన్ పొట్టమధు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయం పల్లెనలో సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేత యాకూబ్ రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలు సీఎం కేసీఆర్ కు అండగా ఉంటారన్నారు. మంత్రిని పట్టణ ముస్లిం సోదరులందరూ కలిసి అంబేద్కర్ చౌక్ లో గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి మరియు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కొప్పుల ఈశ్వర్ గారు, కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మంత్రిని పట్టణంలో పూర్వం నుండి ఉన్నటువంటి కబ్రస్థాన్ కు గౌరవ మంత్రిని మున్సిపల్ చైర్మన్ గారి యొక్క చొరవతో కబ్రస్థాన్ లో లైటింగ్ సిస్టమ్ మరియు కంపౌండ్ వాల్ గురించి ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు గతంలో పట్టణ ప్రగతి నిధుల నుంచి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి అప్పుడు కరోనా వలన అవి ఫండ్ ల్యాప్స్ జరిగింది. అదే దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్మన్ గారు వారి యొక్క ప్రత్యేక చొరవతో పుట్టమాది గారు జెడ్పీ చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి మా యొక్క ముస్లిం సోదరులకు తప్పకుండా అక్కడ కబ్రస్థాన్ గురించి 10 లక్షలు శాంక్షన్ చేయాలంటే వెంటనే వారు డిఎంఎఫ్టీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.